మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల సంవత్సరం కూడా పూర్తి కాకమునిపే రైతులకు మనం ఇచ్చింది ఎంత అని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి రైతు భరోసా సొమ్ము కింద ఎంత ఇచ్చామని చెప్పి చూస్తే 6534 ఇప్పుడు మళ్ళీ 3675 కోట్లు అంటే అక్షరాల 10209 కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాల కాక మునిపే రైతులకు ఇవ్వగలిగాం ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా 87612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల 10209 కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।